వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు కన్స్ట్రక్షన్ ఇంజనీర్ ఈ వీడియోలో మనం మెయిన్గా సిసి రోడ్స్ లెంత్ యూనిట్లలో ఎలా చెప్తాము తర్వాత శాండ్ ట్రక్స్ కానీ అగ్రిగేట్స్ ట్రక్స్ కానీ వాటి యూనిట్స్ అంటే వచ్చిన శాండ్ కానీ వాటి క్వాంటిటీ యూనిట్లలో ఏ విధంగా చెప్తాము స్లాబ్ క్యాలిక్యులేషన్ యూనిట్లలో ఏ విధంగా చెప్తాము అని ఇంకా మరెన్నో క్యాలిక్యులేషన్స్ ఈ వీడియోలో మీకు చూపిపోతున్నాను లేబర్ లాంగ్వేజెస్లో మనం యూనిట్ అంటే ఏంటి అనేది మనము ఎలా చెప్పగలం అంటే జనరల్గా ఈ వీడియో కాంట్రాక్టర్స్ ఇంజనీర్స్ వర్క్ ఇన్స్పెక్టర్స్ లేబర్సు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి టాపిక్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఒక వర్క్ చేయిస్తున్నాం అనుకోండి లేబర్ ఏం చెప్తాడు ఒక యూనిట్కి మేము ఎంత తీసుకుంటాము ఇప్పుడు ఒక స్లాబ్ ఉంది లిఫ్ట్ మిషన్ వాళ్ళని పిలవాలి లిఫ్ట్ మిషన్ వాళ్ళు ఏం చెప్తారు ఒక యూనిట్కి మేము థౌజండ్ రూపీస్ తీసుకుంటామంటారు అప్పుడు మన బిల్డింగ్ స్లాబ్ ఏరియా ఎంతుందో మనకి తెలిస్తే అది ఎన్ని యూనిట్లు చెప్తే ఎన్ని యూనిట్లు ఇంటూ థౌజండ్ అంటే జనరల్గా రేటు మారుతూ ఉంటుంది ఈ విధంగా అనమాట అయితే ఆ స్లాబ్ ఏరియా ఎన్ని యూనిట్లు అనేది మనం ఎలా చెప్పగలం అది కాంట్రాక్టర్కి తెలిసి ఉండాలి అక్కడ ఉన్న ఇంజనీరింగ్ ఇంజనీర్ వాళ్ళకి తెలిసి ఉండాలి లేబర్ కూడా తెలిసి ఉండాలి జనరల్గా టెక్నికల్గా చెప్పాలంటే ఇంజనీర్స్ అందరూ కూడా క్యూబిక్ ఫీట్స్ క్యూబిక్ మీటర్స్ స్క్వేర్ ఫీట్స్ స్క్వేర్ మీటర్స్లో మనం చెప్తాం అయితే లేబర్కి ఆ లాంగ్వేజ్ అర్థం కాదు లేబర్కి అర్థమైన లాంగ్వేజ్ ఏంటంటే యూనిట్లలో చెప్పడమే అయితే యూనిట్లలో వాళ్ళకి మనకి అంటే ఇంజనీరింగ్ వాళ్ళకి లేబర్కి మధ్యలో ఉన్నటువంటి ఈ యూనిట్ క్యాలిక్యులేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో నేను ఇప్పుడు మీకు క్లియర్గా చూపిపోతున్నాను ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ వన్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ క్యూబిక్ ఫీట్స్ అయితే ఇదేంటి యూనిట్కి ఒకటి హండ్రెడ్ చెప్పావు ఇంకోటి కూడా హండ్రెడ్ చెప్పకపోతే ఒకటి స్క్వేర్ ఫీట్లో ఉంది ఒకటి క్యూబిక్ ఫీట్లో అని మీకు డౌట్ వచ్చేసింది కదా అదేం లేదు మీ డౌట్ అనేది నేను క్లియర్ చేస్తాను ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి అయితే మీరు దీంట్లో గమనించాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వన్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అనేది ఎప్పుడు తీసుకుంటారు వన్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ క్యూబిక్ ఫీట్ అనేది ఎప్పుడు తీసుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్ అది నేను ఇప్పుడు మీకు క్లియర్ చేయబోతున్నాను ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి స్క్వేర్ ఫీట్ అంటే ఇది డిలో ఉంది అర్థం టూ ఇక్కడ క్యూబిక్ ఫీట్ క్యూబ్ అంటే త్రీడీలో ఉందని అర్థం మనం చేసే క్యాలిక్యులేషను టూడీలో ఉందే అనుకోండి వన్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ మనం చేసే క్యాలిక్యులేషను త్రీడీలో చేస్తున్నామంటే హండ్రెడ్ క్యూబిక్ ఫీట్స్ టూడీలో హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ అదే త్రీడీలో హండ్రెడ్ క్యూబిక్ ఫీట్స్ అయితే ఇది బాగానే ఉంది టూ త్రీ త్రీడీ ఏంటి అని మీకు డౌట్ వచ్చేసి ఈ వరకే జనరల్గా మనకి టూ డి అంటే లెంగ్త్ బ్రెడ్ డెప్త్ ఈ మూడిట్లో ఏవైనా రెండు డైమెన్షన్స్ లెంత్ బ్రెడ్ కావచ్చు బ్రెడ్ డెప్త్ కావచ్చు ఏదైనా టూ డైమెన్షన్స్ అదే త్రీ డి అంటే లెంగ్త్ ఉంటుంది బ్రెడ్ ఉంటుంది డెప్త్ ఉంటుంది ఇప్పుడు మీకు క్లియర్ అయింది అనుకుంటాను టూ డీలో హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ వన్ యూనిట్ అంటే అదే త్రీ డిలోకి వచ్చేసరికి హండ్రెడ్ క్యూబిక్ ఫీట్ ఇప్పుడు మీకు క్లియర్ అయిందా అయితే మనం జనరల్గా వన్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ క్యూబిక్ ఫీట్ ఉంది కదా దాన్ని మనం మీటర్ క్యూబ్లో చెప్పాలంటే ఎలా మనకు ఆల్రెడీ తెలుసు వన్ ఫీట్ ఈజ్ ఈక్వల్ టు మీటర్లలోకి మనం కన్వర్ట్ చేయాలంటే ఏంది జీరో పాయింట్ త్రీ జీరో ఫోర్ ఎయిట్ మీటర్స్ మనకేం తెలుసు వన్ ఫీట్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ త్రీ జీరో ఫోర్ ఎయిట్ అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి మనం క్యాలిక్యులేషన్ అనేది ఏ విధంగా చేయాలి క్యూబిక్ అంటే మనం మీటర్ క్యూబ్లోకి మారుస్తున్నాం హండ్రెడ్ ఇంటూ ఇక్కడ క్యూబిక్ ఫీట్స్ అంటే త్రీ టైమ్స్ అనమాట క్యూబిక్ వన్ ఫీట్ ఎంత జీరో పాయింట్ త్రీ జీరో ఫోర్ ఎయిట్ ఇట్లా మొత్తం త్రీ టైమ్స్ ఓకేనా ఇది మొత్తం మనం క్యాలిక్యులేషన్ చేస్తే టూ పాయింట్ ఎయిట్ త్రీ మీటర్ క్యూబ్ అనేది వస్తుంది అప్పుడు వన్ యూనిట్ వచ్చేసి టూ పాయింట్ ఎయిట్ త్రీ క్యూబిక్ మీటర్స్ ఇది పైది క్యూబిక్ ఫీట్స్ ఇది టూ పాయింట్ ఎయిట్ త్రీ మీటర్ క్యూబ్ ఏదైనా సేమ్ ఈక్వలే మీరు దాంట్లో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు అంటే జనరల్గా మనం చూస్తుంటాం వన్ యూనిట్ ఈజ్వాల్ టూ పాయింట్ ఎయిట్ త్రీ ఎంక్యూ వన్ నేను ఆల్రెడీ శాండ్ ట్రక్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేయాలో కూడా నేను వీడియో చేశాను దాంట్లో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకే ఇక్కడ వన్ ఫీట్ జీరో పాయింట్ త్రీ జీరో ఫోర్ ఎయిట్ మీటర్స్ లోకి మనం కన్వర్ట్ చేసుకున్నాం ఇక్కడ ఫీట్ లో నుంచి మీటర్ లోలోకి అందుకే ఇక్కడ టూ పాయింట్ ఎయిట్ త్రీ వచ్చింది ఇప్పుడు ఏంటంటే మనకి స్లాబ్ ఉంది ఇప్పుడు స్లాబ్లో మనము స్లాబ్ ఏరియాని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం ఇప్పుడు జనరల్గా వచ్చేసి అందరూ స్లాబ్ ఏరియా అనేది టూ డీలోనే చెప్తారు ఓకే లెంత్ ఇంటూ బ్రెడితే చెప్తారు కాబట్టి ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ స్లాబ్ వచ్చేసి ట్వంటీ బై ఫార్టీ ఫీట్స్ అనుకోండి ట్వంటీ బై ఫార్టీ ఫీట్స్ అనుకోండి అప్పుడు ట్వంటీ బై ఫార్టీ ఫీట్స్ అంటే అప్పుడు ఎంత వస్తుంది ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ అయితే ఈ స్లాబ్ ఎన్ని యూనిట్స్ మనం ఆల్రెడీ చెప్పాము హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ వచ్చేసి ఒక యూనిట్ అంటే ఎయిట్ హండ్రెడ్ డివైడెడ్ బై హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ యూనిట్స్ క్లియర్ అయిందా ఐ థింక్ నేను క్లియర్ అనుకుంటున్నాను మనకి ఎన్ని స్క్వేర్ ఫీట్స్ వస్తుందో డివైడెడ్ బై హండ్రెడ్ చేస్తే యూనిట్స్లలోకి మనకి క్యాలిక్యులేషన్ వస్తుంది ఇప్పుడు కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఏంటంటే మనకి స్లాబ్ని టూ డీలో కాకుండా త్రీ డీలో కూడా తీసుకుంటారు సపోజు ఇది మనకి స్లాబ్ అనుకోండి ఓకే ఇది స్లాబ్ వచ్చేసి ఫార్టీ వన్ సైడ్ ఇంకొకటి సిక్స్టీ అనుకోండి ఫీట్స్ అయితే మనకి స్లాబ్ థిక్నెస్ వచ్చేసి ఎంత అనుకుందాం ఫైవ్ ఇంచెస్ అనుకుందాం ఫైవ్ ఇంచెస్ అంటే ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేషన్ అనేది మనం చేయాలి ఈ విధంగా ఉంది దీన్ని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి ఇప్పుడు చూడండి మనకి ఫార్టీ ఫీట్స్ ఉంది కదా సిక్స్టీ ఫీట్స్ ఉంది కదా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చూడండి సిక్స్టీ ఫీట్స్ ని మనం ఏంటంటే క్యూబిక్ మీటర్లోకి మార్చుకుందాం క్యూబిక్ మీటర్లోకి మార్చుకోవాలంటే అప్పుడు ఎంత వస్తుందో ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తా చూడండి ఇప్పుడు సిక్స్టీ ఉంది సిక్స్టీ ఫీట్స్ ని మీటర్లకి మార్చాలంటే జీరో పాయింట్ త్రీ జీరో ఫోర్ ఎయిట్ అప్పుడు మనకి మీటర్లలోకి ఎంత వస్తుంది మీటర్లలోకి సిక్స్టీ ఇంటూ జీరో పాయింట్ త్రీ జీరో ఫోర్ ఎయిట్ అంటే మనకి ఎంత వస్తుందంటే అంటే ఎయిటీన్ పాయింట్ టూ ఎయిట్ మీటర్స్ ఈ సిక్స్టీ ఫీట్స్ మీటర్లలో అది నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఫార్టీ ఇంటూ జీరో పాయింట్ త్రీ జీరో ఫోర్ ఎయిట్ ఫార్టీ ఇంటూ జీరో పాయింట్ త్రీ జీరో ఫోర్ ఎయిట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే ట్వల్వ్ పాయింట్ వన్ నైన్ వస్తుంది ఇది మీటర్లలో అదే అదేవిధంగా ఫైవ్ ఇంచెస్ అంటే మనకి తెలుసు ఏమని తెలుసు జీరో పాయింట్ వన్ టూ ఫైవ్ మీటర్స్ అని తెలుసు ఇప్పుడు ఏంటంటే మనం సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు అన్ని మీటర్లలోకి వచ్చింది మనకి వన్ యూనిట్ అంటే ఎంత తెలుసు టూ పాయింట్ ఎయిట్ త్రీ క్యూబిక్ మీటర్ అని తెలుసు ఓకేనా ఇప్పుడు చూడండి మనకి వచ్చింది ఎయిటీన్ పాయింట్ టూ ఎయిట్ ఇంటూ ట్వెల్వ్ పాయింట్ వన్ నైన్ ఇంటూ జీరో పాయింట్ వన్ టూ ఫైవ్ మీటర్స్ ఈ మొత్తం మనం క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే ఎయిటీన్ పాయింట్ టూ ఎయిట్ ఇంటూ ట్వెల్వ్ పాయింట్ వన్ నైన్ ఇంటూ జీరో పాయింట్ వన్ టూ ఫైవ్ చేస్తే మనకి ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ మీటర్ క్యూబ్ అయితే మనకి ఒకటి తెలుసు ఏమని తెలుసు వన్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు టూ పాయింట్ ఎయిట్ త్రీ క్యూబిక్ మీటర్ అయితే ఈ వచ్చిన వ్యాలీని టూ పాయింట్ ఎయిట్ త్రీతో డివైడ్ చేస్తే మనకి యూనిట్ అనేది వస్తుంది ఇక్కడ ఎందుకు డివైడ్ చేస్తామంటే మనకు యూనిట్ అంటే టూ పాయింట్ ఎయిట్ త్రీ అనమాట తెలుసు కదా అప్పుడు ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ డివైడెడ్ బై టూ పాయింట్ ఎయిట్ త్రీ చేస్తే నైన్ పాయింట్ ఎయిట్ ఫోర్ యూనిట్స్ ఇది యూనిట్స్ క్యాలిక్యులేషను త్రీడీలో మీకు క్లియర్ అయిందా నెక్స్ట్ ఇంకోటి టైల్స్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేయాలో చెప్తా ఇప్పుడు లేబర్ వచ్చేసి మాకు స్క్వేర్ ఫీట్కి ఎంత అని చెప్తారు అంటే మాకు యూనిట్కి ఎంత అని తీసుకుంటామని చెప్తారు అయితే ఇప్పుడు సపోజు ఒక ఏరియా ఉందనుకోండి ఇది మనకేంటంటే ట్వంటీ ఫీట్స్ ఇటు వచ్చేసి థర్టీ ఫైవ్ ఫీట్స్ ఉన్నటువంటి రూమ్ కి వీళ్ళు ఏం చేస్తున్నారంటే టైల్స్ వేస్తున్నారు అయితే ఇది ఎన్ని యూనిట్లో మనకి యాజ్ ఏ ఇంజనీర్ గా తెలుసుండాలి కాంట్రాక్టర్ గా తెలుసుండాలి లేబర్కి చెప్పాలంటే వాళ్ళ యూనిట్లలో మాకు యూనిట్ కి ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలా తీసుకుంటామని చెప్తారు కదా అప్పుడు మనకి ఈ కాలిక్యులేషన్ అనేది తెలిసి ఉండాలి ఇప్పుడు మనం టైల్స్ వేసే ఏరియా వచ్చేసి ట్వంటీ ఫీట్స్ బై థర్టీ ఫైవ్ ఫీట్స్ అనమాట కాబట్టి ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ట్వంటీ ఇంటూ థర్టీ ఫైవ్ ఫీట్స్ చేస్తే మనకి ఎంత వస్తుంది సెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్స్ అయితే ఒక్క యూనిట్ అంటే ఎంత తెలుసు హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ సో సెవెన్ ఫిఫ్టీ డివైడెడ్ బై హండ్రెడ్ ఎంత వస్తుంది సెవెన్ పాయింట్ ఫైవ్ యూనిట్స్ వస్తుంది ఓకే ఇది టైల్స్ క్యాలిక్యులేషన్ సేమ్ ఫ్లోర్ ఏరియా మనం టూ డీలో తీసుకుంటున్నామా త్రీ డీలో తీసుకుంటున్నా అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు రోడ్ క్యాలిక్యులేషన్ ఒకసారి చూద్దాం రోడ్ క్యాలిక్యులేషన్ ఇప్పుడు చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ రోడ్డు అయితే ఈ రోడ్డు మనకి వెడల్పు వచ్చేసి త్రీ మీటర్స్ త్రీ మీటర్స్ అంటే టెన్ ఫీట్స్ ఇటు లెంగ్త్ హండ్రెడ్ మీటర్స్ అనుకుందాం థిక్నెస్ సెవెన్ ఇంచ్ రోడ్డు సెవెన్ ఇంచెస్ అంటే మనకి ఎంత వస్తుంది జీరో పాయింట్ వన్ సెవెన్ ఫైవ్ ఓకేనా ఇప్పుడు చూడండి ఇలా సీసీ రోడ్ క్యాలిక్యులేషన్ అనేది ఏ విధంగా చేయాలి ఇప్పుడు లేబర్కి మన యూనిట్లలో చెప్పాలంటే ఏ విధంగా చెప్పాలి కొంతమంది ఏం చేస్తారంటే థిక్నెస్ లేకుండానే రోడ్డు కూడా క్యాలిక్యులేషన్ చేస్తారు అది అక్కడ మనం లేబర్ తో మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట కొంతమంది ఏంటంటే థిక్నెస్ కూడా కన్సిడర్ చేస్తారు కొంతమంది థిక్నెస్ తో సంబంధం లేకుండా పొడుగు ఇంటూ వెడల్పు మాత్రమే తీసుకుంటారు కొంతమంది ఏంటంటే థిక్నెస్ కూడా కన్సిడర్ చేస్తారు దాన్ని ముందు లేబర్ చార్జెస్ అనేది ఏ విధంగా వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నారో అది కనుక్కోవాలి ఎందుకంటే మనం థిక్నెస్ కన్సిడర్ చేస్తే వీళ్ళకి అమౌంట్ అనేది తగ్గిపోతుంది త్రీడీలో తీసుకుంటే లేబర్ ఛార్జెస్ అనేది చాలా తక్కువ యూనిట్స్ వస్తుంది అదే వీళ్ళు స్క్వేర్ ఫీట్స్ లెంత్ ఇంటూ బ్రెడ్ తీసుకుంటే ఎక్కువ పెరుగుతుంది అందుకు వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగానే మాకు థిక్నెస్తో సంబంధం లేదని చెప్తారు ఒకవేళ థిక్నెస్తో క్యాలిక్యులేషన్ చేయాలంటే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చెప్తా చూడండి దీనికి మీకు క్లారిటీ వస్తుంది ఇప్పుడు త్రీడీలో తీసుకోవాలంటే ఇక్కడ చూడండి హండ్రెడ్ మీటర్స్ లెంత్ ఓకే బ్రెడ్తో వచ్చేసి త్రీ మీటర్స్ అదేవిధంగా థిక్నెస్ జీరో పాయింట్ వన్ సెవెన్ ఫైవ్ ఇప్పుడు మనకి టోటల్ చేస్తే ఎంత వస్తుంది జీరో పాయింట్ వన్ సెవెన్ ఫైవ్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ మీటర్ క్యూబ్ మనకేం తెలుసు టూ పాయింట్ ఎయిట్ త్రీ మీటర్ క్యూబ్ అనేది ఒక యూనిట్ కాబట్టి దీన్ని టూ పాయింట్ ఎయిట్ త్రీతో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ యూనిట్స్ అంటే ఆల్మోస్ట్ ఎయిటీన్ అండ్ హాఫ్ యూనిట్స్ అనమాట ఓకే ఇప్పుడు ఇది మీకు క్లియర్ అయింది కదా ఇప్పుడు దీన్ని థిక్నెస్ కన్సిడర్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మనకి థిక్నెస్ కన్సిడర్ చేస్తే ఎయిటీన్ పాయింట్ డబల్ ఫైవ్ వచ్చింది అదే థిక్నెస్ కన్సిడర్ చేయకుండా మనము క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుందో ఇప్పుడు చూద్దాం గుర్తుపెట్టుకోండి ఎయిటీన్ పాయింట్ డబల్ ఫైవ్ ఎయిటీన్ అండ్ హాఫ్ ఇప్పుడు వాడు ఏం చేస్తారంటే జనరల్ గా చూడండి ఇప్పుడు త్రీ డిలో అయిపోయింది కదా టూ డీలో చూసినప్పుడు వాళ్ళు టూ డీలోనే తీసుకుంటారు ఎందుకు లాభం వస్తుందో యూనిట్లలో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి హండ్రెడ్ మీటర్స్ ఓకే తర్వాత ఇటు త్రీ మీటర్స్ అంటే మొత్తం ఎంత వచ్చింది త్రీ హండ్రెడ్ మీటర్స్ అయితే మనకి సారీ త్రీ హండ్రెడ్ మీటర్స్ స్క్వేర్ వస్తుంది అయితే మనకు తెలుసు వన్ యూనిట్ వచ్చేసి హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ అంటే దీన్ని స్క్వేర్ ఫీట్లో కన్వర్ట్ చేద్దాం త్రీ హండ్రెడ్ ఇంటూ వన్ మీటర్కి వచ్చేసి ఎన్ని ఫీట్స్ త్రీ పాయింట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ స్క్వైర్స్ అనమాట ఇప్పుడు దీన్ని చేస్తే త్రీ పాయింట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ ఇంటూ త్రీ పాయింట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ ఇంటూ త్రీ హండ్రెడ్ చేస్తే మనకు ఎంత వస్తుంది త్రీ టూ టూ నైన్ స్క్వేర్ ఫీట్స్ అంటే ఎన్ని యూనిట్స్ వస్తుంది బై హండ్రెడ్ చేస్తే ఈ వచ్చిన వ్యాలీని హండ్రెడ్ చేస్తే మనకు ఎంత వస్తుంది థర్టీ టూ యూనిట్స్ చూసారా ఆల్మోస్ట్ డబల్ వాళ్ళకి ప్లస్ అవుతుంది ఇందాక దాంట్లో మనకి ఎంత వచ్చింది ఎయిటీన్ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ చూస్తే థర్టీ టూ వచ్చింది అందుకనే మాక్సిమం థిక్నెస్ అనేది కన్సిడర్ చేయరు సరే వాళ్ళు ఎలా అయినా చేయండి ముందు దాన్ని కనుక్కొని మనం క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాలి ఇది రోడ్ క్యాలిక్యులేషన్ కి మనము యూనిట్వెల్త్ లో చెప్పాలంటే త్రీ డీలో అయితే ఏ విధంగా టూ డీలో ఏ విధంగా అయితే మీకు క్లియర్ చేశాను ఇప్పుడు శాండ్ ట్రక్ మనకి ఇది శాండ్ ట్రక్ అనేది మనం త్రీ డీలో తీసుకుంటాము ఇప్పుడు మనకి ఆల్రెడీ నేను ఇది వీడియో చేశాను ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని ఒకసారి చూడండి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇట్లా శాండ్ ఉంది ఇది ఎన్ని యూనిట్స్ మనకి ఎలా తెలుస్తుంది చాలా మంది సిక్స్ యూనిట్స్ కంకర బండి వచ్చింది సిక్స్ యూనిట్స్ శాండ్ ఫైవ్ యూనిట్స్ ఫోర్ యూనిట్స్ అంటారు ముందు ఏంటంటే ముందు దీని యొక్క మన వాల్యూమ్ అనేది కన్సిడర్ చేయాలి సపోజ్ ఇది ఇక్కడ ట్రిబిజాయిడల్ షేప్ లో ఉంది సపోజ్ ఇది మనం ప్లేన్లో ఉందనుకుందాం ఒకవేళ ట్రిబుజాయిడ్ లో ఉంటే ట్రిబిజాయిడల్ ఫార్ములా వేస్తాం ఇప్పుడు సపోజ్ ఉంది ఉందనుకుందాం ఇప్పుడు దీని లెంత్ ఎల్ వచ్చేసి ఫైవ్ మీటర్స్ అనుకోండి తర్వాత ఇది ఎల్ ఫైవ్ మీటర్స్ అనుకోండి ఈ హైట్ ఈ హైట్ వచ్చేసి టూ పాయింట్ వన్ మీటర్ అనుకోండి బ్రెడ్త్ ఇటు ఈ బ్రెడ్త్ వచ్చేసి టూ మీటర్స్ అనుకోండి ఓకే దీనికి ఈ వాల్యూమ్ మొత్తం ఎంత వస్తుంది ఫైవ్ ఇంటూ టూ పాయింట్ వన్ ఇంటూ టూ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది ట్వంటీ వన్ మీటర్ క్యూబ్ అయితే మనకేం తెలుసు వన్ మీటర్ క్యూబ్ వచ్చేసి సారీ వన్ యూనిట్ వచ్చేసి టూ పాయింట్ ఎయిట్ త్రీ మీటర్ క్యూబ్ ఆర్ హండ్రెడ్ క్యూబిక్ ఫీట్స్ ఓకే ఇప్పుడు ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ త్రీతో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది సెవెన్ పాయింట్ ఫోర్ టు యూనిట్స్ అంటే ఇది ఈ డైమెన్షన్స్ తో ఉన్నటువంటి ట్రక్ ఎన్ని యూనిట్స్ అంటే సెవెన్ పాయింట్ ఫోర్ టు యూనిట్స్ అనమాట ఓకేనా ఈ డైమెన్షన్స్ అనేది లో కానీ ఉంటే ప్లేన్ తీసుకోవడం నేను ఆల్రెడీ ముందు వీడియోలో ఏం చేశానంటే ఫుల్ గా ఫుల్గా నీట్గా క్యాలిక్యులేషన్ చేశాను ఓకే త్రీ డైమెన్షన్స్ వాల్యూమ్ తీసుకోవడం వచ్చిన వాల్యూ వాల్యూమ్కి టూ పాయింట్ ఎయిట్ త్రీ డివైడ్ చేస్తే మనకి యూనిట్స్ అనేది వస్తుంది ఐ థింక్ మీకు ఈ వీడియోలో నేను టూ డీకి త్రీ డీకి మొత్తం క్లియర్ చేశాను నేను అనుకుంటున్నాను ఇంకా ఎవరికైనా ఈ వీడియో కానీ అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీ డౌట్ని అనేది క్లియర్ చేస్తాను చివరి వరకు ఈ వీడియోని మీరు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కానీ హెల్ప్ఫుల్గా ననిపోతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్